జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర, తాతపూడి, కపిలేశ్వరపురం, వెదురుముడి తదితర గ్రామాల్లో బుధవారం సాయంత్రం పెనుగాలులతో భారీ వర్షం కురిసింది. రబీలో ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని అనుకుంటున్న ఆనంద సమయంలో ఈ అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. కళ్లాల్లో ధాన్యం తడిసి ముద్దై నష్టం జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కరోనా మహమ్మారితో విధించిన లాక్డౌన్ వలన ధాన్యం కొనుగోళ్లు మందకొండిగా సాగుతున్నాయని రైతులు అంటున్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యంను మెరలకు తరలించడానికి మళ్లీ మళ్లీ ఆరబెట్టడానికి రెట్టింపు కూలీ ఖర్చులు అవుతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. పెనుగాలులకు చెట్లు రహదారులపై విద్యుత్ తీగలపై పడి విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు చెట్లు తొలగించి రవాణాను విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. తడిసిన ధాన్యంను తేమ శాతంపై సడలింపు ఇచ్చి కొనుగోలు చేయాలని, ధాన్యం రాసులపై కప్పడానికి రాయితీపై ప్రభుత్వం తార్పాల్ని అయినా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షం వల్ల రైతులందరూ కోత కోసి ధాన్యాలు ఎక్కడెక్కడ ఉంచడం వలన శుభ్రం ఆ వర్షం గురించి శుభ్రం తడిచిపోవడం జరిగింది. అలాగే కరోనాతో ఇబ్బందులు పడుతూ ఉంటుండగా రైతుని ఈ వర్షం ముంచెత్తి ఎవరిని ఇంట్లో ఎవరి మట్టుకాలో ఏం చెయ్యాలో దిక్కు తోసక రైతులు ఏమి మందు తాగాల లేకపోతే ధాన్యాలు ఇలాగ వదిలేయాలా, అసలు ఏదో వినలాగా ఉంది. దీని మీద గవర్నమెంట్ ఏదైనా రైతుని కాపాడాలని చెప్పి కోరుతూ